తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట రామచంద్రపురం అమలాపురం నియోజకవర్గాల్లో రహదారులు మృత్యుదారులను తలపిస్తున్నాయి. రావులపాలెం నుండి కొత్తపేటకు వెళ్లే రహదారి మరియు అంబాజీపేట నుండి రావులపాలెం వెళ్లే రహదారులు అద్వానంగా మారాయి. నిత్యం ఈ మార్గం మీదుగా రాజ్యసభ సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఎంతో మంది ప్రయాణిస్తున్నారని అయినా నాయకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే సుమారు 50 నుండి 60 నిమిషాల సమయం పడుతుంది. ఒంటి నొప్పులతో బాధలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. గర్భిణీలను తీసుకువెళ్లాలంటే ఎక్కడ పడిపోతామో అన్న భయంతో ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. పెదపూడి మండలం జీ మామిడాడ గ్రామం రోడ్ల పరిస్థితి చాలా అద్వానంగా ఉందని, ప్రతిరోజు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, రాత్రి సమయంలో గుంతలు సరిగా కనపడక ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉందని, గుంతలలో పడి వాహనాలు పాడవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సంభావనలో సగం మెకానిక్ షెడ్లకు ఆసుపత్రికి ఖర్చు పట్టాల్సి వస్తుందని అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటితో పాటు రోడ్ల మరమ్మతులపై కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వెంటనే అధికారులు పాలక నాయకులు రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ రోడ్లు గతంలో ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో జనం స్ఫూర్తిలోకి అర్థమవుతుందండి. ఈ రోడ్డు మీద పడ్డామంటే ఇంకా బతుకుతామన్న ఇదైతే లేదు. మినిస్టర్లు ఉన్నారో మన జిల్లాలో ఎంతోమంది ఉన్నారో, నాయకులు ఉన్నారో, సీనియర్ పోస్ట్ నాయకులు మళ్ళీ అయినా కానీ రోడ్లు మన ఇంత ఎంత దైత్యంగా మన ద్రౌపదీ పరిస్థితి ఎందుకు చేస్తా అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితిలో కనీసం ప్రెగ్నెన్సీ ఉందంటే హాస్పిటల్కి రాజమండ్రి ఇక్కడ రామచంద్రపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంట్లో అవుతుందేమని చెప్పి కాకినాడ రాజమండ్రి రాసేస్తారు. రాజమండ్రి కాకినాడ రాసేస్తారు. ప్రెగ్నెన్సీ ఆవిడ ఎలాగెళ్తుందండి? అంబులెన్స్ పెట్టినా 100 రేట్లు ఉన్నా ఏమన్నా ఈ రోడ్లు అప్పుడు ఎవరు తీసుకెళ్ళి ఆకాశం చేసి తీసుకెళ్ళరు. కొంచెం దయచేసి అధికారులు గమనించి మీడియా సహకారంతో కొంచెం రోడ్లు వేసి రోడ్లు బాగుండి నడిచే విధానం చేస్తే జనం రేపు పొద్దున వర్షం వచ్చింది అనుకుంటే వర్షంలో గోతు కనిపించలేదు. నిప్పటికెళ్ళి బండిలో పడిపోతున్నారు, గోతులో పడిపోతున్నారు. గోతు నడుము విరిపోవడం, కాలు విరిపోవడం, చేయి విరిపోవడం జరుగుతుంది. దాన్ని ఎవరు సమకూరుతారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అభివృద్ధి కార్యక్రమాలు చేయమన్నారు, ఇక్కడ నాయకులు ఏమో పలుచుకోరు. అది ఏటో అర్థం కాని పరిస్థితిలో ఉందండి. కొంచెం దయచేసి మీడియా ప్రతినిధులను ముందుకు తీసుకెళ్ళి ఇలా రోడ్డు ఇబ్బందులు పడే కార్యక్రమాలు కొన్ని చోట్ల మరిన్ని చోట్ల చేస్తే రోడ్లు కంపల్సరీ అవుతాయని నమ్మకం ఉందండి మాకు. అయితేనే నా పేరు హుస్సేన్ అండి. సార్, రోడ్డు చాలా పరిస్థితి చాలా అద్వానంగా ఉందండి. ఇప్పుడు ఇప్పుడే ఇలా ఉందండి, వర్షాలు పడినప్పుడు అయితే అసలు మా వాళ్ళకి చెప్పక్కర్లేదండి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎలా పడిపోతున్నారో, చిన్న చిన్న పిల్లలతో కూడా ఈ రోడ్డు మీద బైకుల మీద వెళ్ళే వాళ్ళు కానీ ఈ కారులతో అయితే కారులో అయితే మొత్తం దేనికి చక్రాలు ఇరిగిపోతున్నాయి. సర్వసాధారణంగా ఉన్నాయండి. ఏమండి, చాలా అద్వానంగా ఉంది సార్ పరిస్థితి. పట్టించుకునే నాదులు లేడండి అసలు. ఏమండి, ఇప్పుడు ఆ పిల్లలతో చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు ఎంతమంది పడిపోతారు, ఎంతమంది ఇప్పుడు ఎన్ని మొన్న అయితే ఇద్దరు ముగ్గురు కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి సార్. అంత అద్వానంగా ఉందండి. దయచేసి ఇది మీడియా వాళ్ళు మీరు మన రాష్ట్ర ఉద్యమ సమస్యలు చేసి అనపతి నియోజకవర్గం పెద్దపూడి మండలం కొరలు మావిడాడ మన సీఎం గారు అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంతోపాటే రోడ్లు కూడా చాలా గత్తరగా, ఎన్నో యాక్సిడెంట్లు, చాలామంది చనిపోవడం కూడా అవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం కూడా కొంచెం జయప్రదం చేస్తారని కొంచెం కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసి చేస్తారని కోరుతున్నాం. అన్న, రోడ్ల పరిస్థితి అయితే ఏం బాగాలేదు. మేము డ్రైవర్లు, మాకు బండ్లు కట్టామేమి పాడైపోతున్నాయి. అర్థమవుతుందన్నా? నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ చూసినా అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి. లారీ వాళ్ళు కానించి అన్ని చిన్న పెద్ద చిత్తగా అందరూ చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం చాలా పట్టించుకోవాల్సిన విషయం చాలా ఉంది. రోడ్ల విషయాల్లో ఇక్కడ ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా రోడ్లు చాలా తీవ్రంగా ఉంది. దానికి గవర్నమెంట్ చాలా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. అవునన్న, ఇప్పుడు డ్యూటీలకు వెళ్ళొస్తున్నా, వెళ్ళొస్తుంటే బండ్లు పాడైపోతున్నాయి. నెక్స్ట్ కంప్లైంట్లు చాలా వస్తున్నాయి. నెక్స్ట్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్, డైలీ నేను ఫైనాన్స్ పని మీద 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు తిరుగుతాను సార్. రోడ్ల పరిస్థితి అయితే అసలు బాగాలేదు. తిరిగి తిరిగి వచ్చిన తర్వాత చాలా వస్తుంది. రోడ్లు అయితే తక్షణం ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని రిపేర్ చేయటం కానీ ఏదైనా చేయాలండి.
దీనివల్ల మాకు టైం కూడా చాలా ఎక్కువ పెట్టేస్తుంది. అదే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా తిరగవలసిన పరిస్థితి వస్తుందండి. దీనివల్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తగు రిపేర్లు చేయించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచు. జగన్ అన్న గారు అన్ని అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగానే జరిపెడుతున్నారు, కానీ రోడ్ల మీద దృష్టి పెట్టట్లేదు సార్. రోడ్లు అయితే అసలు బాగుండలేదు. ఏం చేస్తున్నంటే కనీసం ఒక ప్రెగ్నెన్సీ తోటి ఉన్నదని తీసుకుని వెళ్ళాలన్నా కూడా చాలా పొరపాటుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ వచ్చిన కాని డబ్బులు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నాం. ఈ బండి వేసుకెళ్ళాలంటే మెకానికల్కు కొంత తగలు పెట్టవలసి వస్తుంది, ఆ వైద్య ఆరోగ్యులకి కూడా కొంచెం తగలు పెట్టవలసి వస్తుంది. రోడ్ల మీద కూడా కొంచెం దృష్టి పెట్టినట్లయితే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్.